जनगम जिला कांग्रेस अध्यक्षुडु जंगा राघवरेड्डि अक्रम अरेस्टुनु खंडिंचारु। पीसीसी चीफ उत्तम कुमार रेड्डी टीआरएस प्रभुत्वं कुल व्यवस्थनु प्रोत्साहिस्तोंदनि आरोपिंचारु। राघवरेड्डी इंटिकि वेल्लि कुलं पेरुतो तिट्टिन एस्ऐनि सस्पेंड् चेयालनि डिमांड् चेशारु। राघवरेड्डी अरेस्ट् संदर्भंगा पोलीसुलु व्यवहरिंचिन तीरुपै वरंगल् पोलीस् कमिषनर् प्रमोद् कुमार्कु पार्टी नेतलतो कलिसि फिर्यादु चेशारु। उत्तम कांग्रेस कार्यकर्तल जोलिकोस्ते सहिंचबोमनि हेच्चरिंचारु एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी। टीआरएस लागा तामु कूडा प्रतिपक्षालनु अणिचिवेसि उंटे 30 ఏళ్లలో ఏ పార్టీ ఉండేది కాదన్నారు। ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెప్పిండు ఈ రాఘవరెడ్డిని తీసేయాలి కాబట్టి మేము ఈ అలిగేషన్స్ పెట్టి ఈ కార్యచరణ చేసుకుంటున్నాం అంటే ఏమన్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రబల్లి దయాకర్ రావు ఇదేమన్నా కుల సంఘమా ఇది రాష్ట్రం ఎవరికి భయపడేది లేదు ఏం జామ చేస్తాం మదికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాడిన పదజాలం ఒక కులం మీద వాడి పదజాలం ఎర్రబల్లి దయాకర్ రావు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరు చెప్పినా మేము ఊకోవని చెప్తున్నా నేను కమిషనర్ ప్రమోద్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ హెచ్చరిస్తున్నాం మేము ఎవరికి భయపడేది లేదు అందరి సంగతి చూస్తాం అధికారలైనా అధికార పార్టీవైనా జంగారాఘవరెడ్డి ఇంటిలో గడ్డి బాంబు తగలబెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు మీరు మీ హద్దులు దాటొద్దు మీ చట్టం న్యాయం రాజ్యాంగం ధర్మం కాపాడే విధంగా చేయండి మా మీదకి వచ్చి మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తే అధికారులు గాని అధికార పార్టీలు ఎవరు ఎక్స్ట్రా చేసినా మిత్తితో సహా వసూలు చేస్తాం వడ్డీతో సహా వసూలు చేస్తాం ఈ అక్రమ కేసుల వెనుక దయాకర్ రావు గారు శత్రువులే ఉండొద్దు ముఖ్యమంత్రి దగ్గర బంధువు అని చెప్పి చెంచా అధికారం నేర్చుకొని ఇవాళ బీసీసీ ప్రెసిడెంట్ గా చేసిందంటే అందుకనే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రాణాధిష్టానికైనా సిద్ధంగా ఉంటాం మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ఒకరికొకరు కులాలు ఎక్కడ లేదు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ వాతావరణం వచ్చింది అందుకనే సీరియస్ గా చెప్తున్నాం మా కార్యకర్తలు జోలికొస్తే ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ దయాకర్ రావు నువ్వేం ఊరుకుంటావు అనుకుంటున్నావు ఈ రోజు నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు అంతకుముందు 30 ఏళ్ళు నీవు అనుకుంటే నువ్వు పోలీసులను పెట్టదలుచుకుంటే వేరే పార్టీలో పుట్టకపోతుండే నీవు ఇట్లా చేయాలనుకుంటే వేరే పార్టీలో ఉండబోతున్నాయి ప్రతిపక్షాలు ఉండొద్దనేటువంటి కుట్ర తోటి మరి కేసీఆర్ గారు జిల్లా మంత్రి దయాకర్ రావు గారు మరి వారి మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా కనబడకూడదు ప్రశ్నించకూడదు అన్నటువంటి కుట్ర తోటి ఈ రోజు జంగారాఘవరెడ్డి గారిని మరి అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది పోలీస్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తాను పోలీసులు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకోండి చరిత్రలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి కానీ మీరు చేసేటువంటి డ్యూటీకి మీరు న్యాయం చేయండి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి చెంచాగిరి చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా పోలీసుల మీద తిరగబడేటువంటి రోజు వస్తుంది।